సిల్వర్ జూబ్లీ చేసేవాళ్ళం సినిమాలు దానికి వెళ్ళేవాళ్ళం ఫంక్షన్లకి తర్వాత హండ్రెడ్ డేస్ మేమే చేసాం మన సినిమా సినిమాలు ఆయన సినిమాలు కానీ నా సినిమాలు కానీ చాలా సినిమాలు చేసుకున్నాం అండ్ గెస్ట్లుగా కూడా చాలా సినిమాలకు వెళ్ళాం ఆ తర్వాత వారం ఆడితే చాలు పది రోజులు ఆడితే పదిహేను రోజులు ఫంక్షన్లు ఇరవై రోజులు ఫంక్షన్లు కూడా చేసే రోజులు వచ్చినాయి ఇప్పుడు ఓటీటీలో వంద లక్ష వ్యూస్ ఆడియో కంపెనీలు కూడా అట్లాగే ఇంతకుముందు ఆడియో క్యాసెట్లు లక్షల క్యాసెట్లు అమ్ముడు అని చెప్పి ఫంక్షన్ చేసేవారు ప్లాట్నం అనేవారు అది అనేవారు తర్వాత ఇప్పుడు లక్ష వ్యూస్ పది లక్షల వ్యూస్ మిలియన్ వ్యూస్ అని చెప్పి మొదలెట్టాడు సో మారుతున్న కాలంతో పాటు పరిస్థితులు పద్ధతులు మారుతున్నాయి అట్లాగే ఈ ఆర్టిస్టులు కూడా ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడి నుంచి వచ్చారో ఎట్లా వచ్చారు ఎట్లా డెవలప్ అవుతున్నారు ఇవాళ అభి హీరో లెవెల్ దాకా వచ్చాడంటే మామూలుగా ఉన్న రోజుల్లో చాలా కష్టం ఆ రోజుల్లో చిరంజీవి గారు వచ్చారు అట్లా చాలా సెలెక్టెడ్గా ఒకళ్ళిద్దరు వచ్చే వస్తూ వస్తూ ఉండేవారు సో పదేళ్లకు ఒకళ్ళు ఒక హీరో ఉద్భవించేవాళ్ళాగా ఉద్భుతూ ఉండే తర్వాత రవితేజ గారు అట్లా అట్లా చాలా చాలామంది వచ్చారు బట్ ఇప్పుడు మాధ్యమాలు మారిపోయిన తర్వాత చాలామందికి అవకాశాలు వస్తున్నాయి అది నిలబెట్టుకొని వాళ్ళు నిలబడటం అనేది చాలా కష్టమైన విషయం నిలబడి ఇవాళ ఒక పాయింట్ బ్లాంక్ అనే సినిమా చేసి దాన్ని ఈ కరోనా వల్ల రిలీజ్ చేయలేకపోతే దాన్ని అమెజాన్లో అది కూడా ఆ వాళ్ళు ఇండియాలో చేయనంటే అమెరికాలో చేసి దాన్ని మళ్ళీ ఎంఎక్స్ ప్లేయర్లో ఇక్కడ చేసి వ్యూవర్షిప్ తెచ్చుకోగలిగే సినిమా అంటే అట్లా చాలా సినిమాలు చేస్తారు చేసిన సినిమాలన్నీ లక్ష మంది చూస్తారనేది లేదు బట్ ఈ సినిమా చూశారు ఇంకా పెరుగుతుంది ఇండియాలో కూడా వ్యూవర్షిప్ పెరుగుతుంది అంటే సినిమాలో ఏదో కంటెంట్ ఉండకపోతే చూడరు ఇప్పుడు నిన్న అవి పిలిచినాక నేను వెతికాను అక్కడ చూడొచ్చేమో అని అక్కడ దొరకలేదు ఒక ట్రైలర్ మాత్రం చూడగలిగాను సో ఆల్ ద బెస్ట్ ఇట్లా ఎవళ్ళకి వాళ్ళు కష్టపడి పైకి రాగలిగేది ఎప్పుడు పైకి వచ్చేవాళ్ళు కష్ట సినిమా ఇండస్ట్రీలో కానీ కష్టపడేవాడికి ఎప్పుడు పూర్తిగా అవకాశాలు ఉంటాయి సినిమా తల్లి ఎవరిని మోసం చేయదు ముంచదో మనం దాని మీద ప్యాషన్ దాని మీద ఒక నమ్మకము దాని మీద భక్తి లేకుండా చేస్తే మాత్రం డెఫినెట్గా పనికిరాకుండా పోతారు పోయాం కదా అని చెప్పి సినిమా ఇండస్ట్రీ మాకేం చేసిందని అడిగిన వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు సమాధానం వాళ్ళ కష్టం అన్నది కష్టపడ్డవాడు ప్రతివాడు ఇక్కడ నిలబడతాడు నిలబడ్డాడు అలాగే అభి వాళ్ళు సాధించాడు అభి నమ్మి తీసిన ప్రొడ్యూసర్లు హ్యాపీగా ఉన్నారు అందుకే చిన్న ఫంక్షన్ చేసుకోగలిగారు ఇలా చిన్న సినిమాలు అంటూ వచ్చిన ప్రతి సినిమా ఇంకా బాగా రావాలని రేపు థియేటర్స్ ఇప్పుడే ఓపెన్ అయినాయి ఈ థియేటర్స్లో కూడా రావాలి థియేటర్స్లో కూడా వచ్చి ఇంకా పాపులారిటీ పెరగాలని కోరుకుంటూ వీళ్ళందరినీ అభినందిస్తూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ అభి నన్ను రమ్మన్నప్పుడు అసలు ఆ సినిమా తెలుగు మార్కెట్లో లేదు కదా ఏం చేస్తారు ప్రెస్ మీట్ అనుకున్నాను సడన్గా ఇవాళ పొద్దున చెప్పారు నాగబాబు గారు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు వస్తున్నారని అనుకోకుండా లక్ష్మీ భూపాల్ గారు కూడా వచ్చారు చాలా మా నాలాంటి చాలామంది ఇండస్ట్రీకి వచ్చేటప్పుడే ఏదో ఒక మాస్క్ వేసుకుని వచ్చేయటం చాలా అలవాటు కానీ చాలా తక్కువ మంది మా జర్నీలో ఎలాంటి మాస్క్ లేకుండా నిజంగాను నిజాయితీగాను ఉంటారు అలా నా జీవితంలో ఉన్న కొద్ది మందిలో నాగబాబు గారు ఒకరు భరద్వాజ్ గారు ఒకరు లక్ష్మీ భూపాల అద్రియాబీ ఈ నలుగురు నాకు ఎందుకు ఇష్టమంటే నిజాయితీగా ఉంటారు వాళ్ళు చేసే పనిలో వీళ్ళని కలవటం నాకు చాలా ఆనందంగా ఉంది అందుకు మొదట మీకు చాలా థ్యాంక్స్ అండ్ ఇప్పుడు పాయింట్ బ్లాంక్ సినిమా గురించి వస్తే నేను తను చెప్పంగానే యుఎస్లో మా ఫ్రెండ్స్కి షేర్ చేశాను ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే వాళ్ళు చెప్పారు అవుట్ ఆఫ్ ఫైవ్ ఫోర్ పాయింట్ ఫోర్ పాజిటివ్ రేటింగ్ ఉంది ఈ సినిమాకి అమెరికా అమెజాన్లోనే అది సచ్ ఎ బిగ్ థింగ్ ఎందుకంటే చాలా ఇంగ్లీష్ సినిమాలకి లేని రివ్యూ అది అండ్ ఆ కిందన మన తెలుగు వాళ్ళు పెడుతున్న కామెంట్స్ అన్నీ చదివి అవన్నీ నాకు ఫార్వర్డ్ చేశారు ఇంత మంచి సినిమాని మనం మన ప్లాట్ఫామ్స్లో రిలీజ్ చేసుకునే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఫెసిలిటీ కానీ డెవలప్ చేసుకోలేకపోవడం నిజంగా మన దురదృష్టం ఎందుకంటే ఇవాళ రేపు సినిమా నాకు అమె అమెరికాలో అమెజాన్ కొన్న ఒక ఫెసిలిటీ ఏంటంటే ప్రొడ్యూసర్ డైరెక్ట్గా అప్లోడ్ చేసుకునే ఫెసిలిటీ ఉంది ఇక్కడ మన యూట్యూబ్ లాగా అలాంటిది మన తెలుగు ప్లాట్ఫామ్స్ ఇలాంటి ప్లాట్ఫామ్ని మనకి క్రియేట్ చేయకుండా థియేటర్ లాగే మనకి హీరో ఉండాలి ఇంత బడ్జెట్ ఉండాలి ఇంత కాస్ట్లీ అఫైర్ ఉండాలి అని అనుకోవటం అనేది ఇలాంటి కొత్త టాలెంట్కి ఒక రకంగా చాలా కష్టమైన విషయం బట్ దీన్ని ఎలాగో అలాగ కష్టపడి ప్రేక్షకుల ముందరికి తెచ్చిన నిర్మాత శ్రీకాంత్ గారు ముఖ్యంగా అభినందనీయులు మా శ్రీనాథ్ గారు శ్రీనాథ్ గారు సారీ ఎందుకంటే సినిమా హీరో లేకపోతే బిజినెస్ అవ్వదు లేకపోతే హీరో లేకపోతే చూడరు లేదా కంటెంట్ మాకు నచ్చలేదు అని ఇలా ఇలాంటివి ఎక్కువ వినపడతాయి ఎస్పెషల్లీ కొత్త సినిమా తీసిన నిర్మాతలకు కానీ చిన్న సినిమాలు తీసిన వాళ్ళకి కానీ ఆయన కంటెంట్ నమ్మారు అభి నమ్మారు కాబట్టి ఈ సినిమాని ఏదో ఒక మార్గంలో ఇవాళ పబ్లిక్ ముందరికి తెస్తున్నారు ఆయనని చాలా అభినందించాలి ఈయన చాలామంది కొత్త నిర్మాతలకి ఆదర్శంగా నిలిచారు ఈ పాయింట్ బ్లాంక్ సినిమాని ఇలా రిలీజ్ చేసి ఇప్పుడు త్వరలో మన మన ఓటీటీల్లో వస్తుంది అలాగే థియేటర్లో కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈశ్వర్ సినిమా నుంచి అభి చాలా మంచి ఫ్రెండు చాలా కష్టపడతాడు ఈయన కష్టానికి నాగబాబు గారు ఒక మంచి స్ట్రాంగ్ ఫౌండేషన్ వేశారు ఒక ఏడు సంవత్సరాలుగా సో అది ఇంకా ఇంకా ఈయన్ని చాలామంది ఈయన టాలెంట్ని గుర్తించడానికి ఈయన ఒక మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేయటానికి కూడా కారణమైంది సినిమాల మీద ప్యాషన్ తోటి సో డెఫినెట్గా ఇంకా మంచి హైట్స్ రీచ్ అవ్వాలని ఈ చిత్రంలో నటించిన వాళ్ళందరికీ అండ్ యూనిట్ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వేదిక మీద ఉన్న పెద్దలకి పాత్రికే మిత్రులకి అందరు కూడా నమస్కారం యాక్చువల్గా ఈ అభి నాకు చాలా కాలంగా తెలుసు బట్ ఈ ఫంక్షన్ గురించి తెలియదు నేను బ్లాంక్ పాయింట్తో వచ్చాను పాయింట్ నాకు గారు చెప్పారు సో ఇదే పాయింట్ బ్లాంక్ ఇది సో ఏం మాట్లాడాలో అర్థం కాలేదు నాకు ఇందాక సో అభి చాలా కాలంగా తను స్ట్రగుల్ అవుతూ ఉన్నాడు చాలా కష్టపడుతూ ఉన్నాడు హార్డ్ వర్క్ నేను దూరం నుంచి చూస్తున్నాను నోటీస్ చేస్తూనే ఉన్నాను బట్ ఎక్కువగా దగ్గర నుంచి నేను కలిసి చెప్పింది లేదు ఏది లేదు బట్ ఈరోజు ఈ స్థాయికి చేరుకోవడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది అండ్ దట్టు తను అనుకునే డ్రీము యాక్టర్ అవుదామని ప్రతి ఒక్కరు రారండి హీరో అవుదామని వస్తారు బట్ దానికి టైం పడుతుంది ఈరోజు చాలామంది యాక్టర్గా మిగిలిపోవాల్సి వస్తుంది అది అడ్జస్ట్మెంట్ లైఫ్లో తప్పదు ఎవరికైనా సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా ప్లాట్ఫామ్స్ రకరకాలుగా ఉన్నా కూడా ముఖ్యంగా మా చందమామ రావలింగేశ్వర నాగబాబు గారికి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్ వీళ్ళందరినీ ఇంత అద్భుతంగా ఎంకరేజ్ చేస్తున్నందుకు రియలీ మీరు ఇంకా ఇంకా ఆరోగ్యంగా ఇంకా చాలా కాలం ఇంకా ఆరోగ్యంగా వీళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తూ ఉండాలి అలాగే ప్రొడ్యూసర్ శ్రీనాథ్ గారు వారికి కూడా ఈ సినిమా ఆల్రెడీ అక్కడ ఎక్కడ రిలీజ్ అయినా కూడా వ్యూస్ వస్తున్నాయని తెలుస్తుంది కానీ డబ్బులు ఎంత వస్తుందో నాకు తెలియదు సో డబ్బులు కూడా మీ జేబులు గల్లా నిండిపోవాలని ఇందులో యాక్ట్ చేసిన హీరోయిన్ అలాగే మిగతా టీం అందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ ఐ విషూ ఆల్ ది బెస్ట్ అభి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ నా పేరు శ్రీనాథ్ అండి ఐశ్వర్యం రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్స్లో ఉన్నాను ఇది ఐశ్వర్యం మీడియా క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మీద ఈ మూవీ తీసాము ఈ మూవీ నాకు అభి ఒక ఫ్రెండ్ కోవైట్లో మేము కలిసాము జస్ట్ ఫ్రెండ్ నాకు ఇట్లా చెప్పాడు సరే ఈ రెస్పెక్ట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఇందాక భూపాల్ గారు చెప్పినట్లు మాకు కూడా రియల్ ఎస్టేట్లో కూడా లాభాలు వస్తాయి నష్టాలు వస్తాయి ఇది కూడా మనం ఆ విధంగా ఒక ప్రాజెక్ట్ కింద చేద్దాము అన్నట్లు మేము చేసాము దయ వల్ల అదృష్టం కొద్ది మేము సక్సెస్ అయినాము మేము అనుకోని విధంగా చిన్న సినిమా కూడా ఇంత ఆదరణ వచ్చినందుకు ఎంతో సంతోషిస్తున్నాము దీ దీనివల్ల ఒక ఎంకరేజ్మెంట్ ఇంకా నాలుగు మూవీస్ ముందుకు పోవడానికి ఇక్కడితో స్టాప్ కాకుండా ప్రాఫిట్లో ఉన్నందుకు అదొక శుభ సూచకము అన్ ఈ సభాముఖంగా చెప్పాల్సినది ముఖ్యంగా అంటే నాకు నాగబాబు గారు పదహైదేళ్ళ నుంచి పరిచయం నాకు నాగబాబు గారు దేవుడితో సమానం ఇంతకన్నా నేను పెద్ద మళ్ళీ చెప్పలేను మీకు అలచో కనిపించవచ్చు కానీ నాకు సార్తో ఉన్న అనుబంధము అటువంటిది ఓకే థ్యాంక్ యూ అండి వన్స్ అండ్ వన్ సెఫెన్ యాక్చువల్లీ లిటిల్ బెట్ ఇమోషనల్ బికాస్ ఓకే సెన్స్ ఇట్స్ మై ఫస్ట్ మూవీ I haven't uh, expected to have so many views on our movie, but yeah, uh, it is there, and I'm really blessed to have this movie because it's completely deglamoured. And I was like a uh, little bit confused that whether I should do this or not, because uh, since if I'm doing the first movie, which is deglamoured, whether I'll get a good response from the public or not. But uh, thankfully, I did, and. Uh, since when I was performing as a police officer in this movie, I got a little uh, confusion that whether I could perform well or not because uh, it's a very tough role and uh, full fledge of the body and uh, stuff, which is uh, you can see me. It's very slim and trim kind of a personality. But abhisar told me that uh, yeah, you can do it. You have that uh, courage. Uh, you have a good skills. So. He trusted me, which is a really kind, uh, kind person, kind of personality. What he, you know, expressed front of the me and uh, the way I have taken it, it's a huge thing. So thank you so much for Abhisar, and uh, luckily I got this project from him. I've chosen in a very good way, so it's. ఇట్స్ రియల్లీ థ్యాంక్ఫుల్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద మోర్ ప్రాజెక్ట్ విచ్ ఇస్ గ్లామర్ ఆర్ డి గ్లామర్ డజంట్ మ్యాటర్ బట్ ఐ ఐ వాంట్ టు యునో వర్క్ అండ్ పర్ఫార్మ్ యాజ్ ద సేమ్ ఎమోషనల్ కాంటెంట్ విచ్ హ్యావ్ టేకెన్ ఇట్ ఇన్సైడ్ మీ లైక్ ఎస్ ఐ కెన్ డూ దిస్ అండ్ ఐ విల్ డూ ఇన్ ద ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ యాజ్ వెల్ థ్యాంక్ యూ సో మచ్ హీరో అనే వర్డ్ వింటుంటే కొంచెం భయంగా ఉంది క్యారీ చేయగలుగుతామా లేదా అనేది అయితే ఈ సినిమా గురించి స్టోరీ ఎప్పుడైతే మల్లిక్ చింతకుంట రైటర్ మా ఫ్రెండ్ ఆయన నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నప్పుడు ఈ వాజ్ మై కొలీగ్ సో ఆయన ఈ స్టోరీ అందించి యుఎస్ నుంచి సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఇనీషియల్గా గోపి ఒక గ్రూప్ ఆఫ్ ఇన్వెస్టర్స్ లాగా మా కో ప్రొడ్యూసర్స్ జాయిన్ అయ్యారండి గోపి సుమన్ రవి అలాగే దేవ్ మల్లిక్ వీళ్ళంతా కలిసి స్టార్ట్ చేశారు అండ్ తర్వాత మా శ్రీనాథ్ గారు ప్రొడ్యూసర్ గారు ఆయన కూడా జాయిన్ అయ్యారు సో ఓవరాల్గా మేము చాలా కష్టపడి సినిమాని తీసుకొని ఒక గ్రిప్పింగ్గా స్క్రీన్ ప్లే ఉంటే బాగుంటుంది ఎందుకంటే జబర్దస్త్లో ఎలాగో మేము కామెడీ చేస్తున్నాం కదా ఇక్కడ డిఫరెంట్గా ఉంటే మాలోని ఇంకొక ఇంకొక యాంగిల్లో ఉన్న యాక్టర్ బయటకు రావచ్చు అని చెప్పేసి ఇందులో సీరియస్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ చేయడం జరిగింది అలాగే ఈ సినిమాలో ఇంకొక ట్విస్టింగ్ వేరియేషన్ ఉంటుంది నా క్యారెక్టర్లో అది మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది మేము చాలా భయపడ్డాము అంటే చిన్న సినిమాలకి ఆపర్చునిటీ వస్తుందా జనాలు ఎక్కువ మంది చూస్తారా లేదా అది కూడా ఈ కరోనా తర్వాత అన్ని సినిమాలన్నీ ఒకటేసారి వచ్చేసాయి సో ఆ టైంలో ఇప్పుడు ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో మాకు మంచి రెస్పాన్స్ వస్తుంది సో ఇదే రెస్పాన్స్ కంటిన్యూ అవుతుంది అండ్ మేము తొందరలో థియేటర్స్లో కూడా రిలీజ్ చేయడానికి మేము అనుకుంటున్నాము సో ఇంతగా ఆదరిస్తున్నందుకు మమ్మల్ని జబర్దస్త్ ద్వారానే కాకుండా ఇలా సినిమాలు చేస్తే కూడా మమ్మల్ని సపోర్ట్ చేయడానికి మీరు ఉన్నారని చెప్పినందుకు ఆడియన్స్కి గాను అలాగే మాకు ఎప్పటికీ ఎనీథింగ్ నాకు ఎన్ని ఏ ప్రాబ్లం వచ్చినా ఒక ఫోన్ చేసి బాబుగారు ఇలా ఉంది అంటే హీజ్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ నాకు ఒక ఇండస్ట్రీలో నాకు పెద్ద దిక్కు నేను ఎవరికి ఏ ఏది ఉందన్నా నాకు ఫస్ట్ థాట్ వచ్చేది నాగబాబు గారే సో ఏదన్నా ఉంది ఎవరికైనా చెప్పుకోవాలి నేను అంటే ఇండస్ట్రీలో నేను చెప్పుకునే ఫస్ట్ వ్యక్తి నాగబాబు గారు అండ్ అలాగే నన్ను ఆశీర్వదించడానికి వచ్చినందుకు వీరదిత్య గారికి తమ్మారెడ్డి భరద్వాజ గారికి అండ్ లక్ష్మీ భూపాల గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఎక్కడికి ఇచ్చేసినందుకు అండ్ మా సినిమాను ఆదరిస్తున్నందుకు ఇంకా చూడని వాళ్ళు కూడా చూడాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ సినిమాని మా ఫ్రెండే డైరెక్ట్ చేశాడు వీవీఎస్ అని చెప్పేసి ఆయన అప్పుడు బాంబేలో ఉన్నాడు ఈ కొంచెం ఆయన వేరే హిందీ ప్రాజెక్ట్లో బిజీ ఉండడం వల్ల రాలేకపోయాడు సో ఇప్పుడు బాబు గారిని మాట్లాడాల్సిందే కోరుతున్నా వీళ్ళంతా నాకు బాగా చాలా ఏళ్ళ నుంచి ఆత్మీయులైన వ్యక్తులు తర్వాత శ్రీనాథ్ గారు నేను బాగా తెలుసా నాకు మర్చిపోయాను చాలా కాలం అయింది తర్వాత కూర్చొని మాట్లాడాలి శ్రీనాథ్ గారికి నాకు ఉన్నటువంటి ఏంటో ఎందుకంటే నాకు కొంచెం కాదు నాకు ఒక గుర్తు ఉండవు చాలా కాలం ఒక రెండు మూడు ఏళ్ళకెత్తిన తర్వాత గుర్తు ఉండవు సో మనం ఆడాడుకుందాము అండ్ హీనా అండ్ రైటర్ ఉన్న హీరోయిన్ ఈ సినిమాకి ఫీమేల్ లీడ్ సో ముఖ్యంగా ఇక్కడ అభి గురించి నేను వచ్చాను ఎందుకంటే అభి నేను అంతే జబర్దస్త్ టూ థౌజండ్ థర్టీన్లో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ థర్టీన్లోను ఫోర్టీన్లో ఎంటర్ అయ్యాడు హైలీ డిసిప్లైన్డ్ అండ్ ఎటువంటి ఇది లేకుండా కేవలం గోల్ ఓరియెంటెడ్గా పనిచేసే వ్యక్తి మా అంటే చాలా మంచి కల్చర్ ఉన్న వ్యక్తి తర్వాత అండ్ ముఖ్యంగా చెప్పాలంటే ఏ రోజు జిమ్ మాత్రం వదలడు ఫిట్నెస్ మెయింటైన్ చేస్తుంటాడు వెరీ గుడ్ అండ్ మంచి ఆర్టిస్టు అన్నిటికంటే మంచి మంచి యాంకరు తర్వాత మేము అదురుసప్పటి నుంచి నాకు పరిచయం ఉంది యాక్చువల్గా అవి తర్వాత జబర్దస్త్ ఎంటర్ అయ్యేటం లేట్ అయింది సో యాంకర్గా అభి యాంకర్గా మేము ఛాంపియన్స్ అని ఒక షో చేసాం తమిళ్లో తెలుగు తమిళ్లో జీలకి తర్వాత అదురుస్ అనే షో చేసాం తర్వాత జబర్దస్త్ సో చాలా లాంగ్ పరిచయం ఉంది టూ నుంచి అయితే అభి ఈశ్వర్ తోటి ఎంటర్ అయ్యాడు ఒక ఫ్రెండ్స్ క్యారెక్టర్ తోటి బట్ అంటే నేను ఒక హీరోగా ప్రూవ్ చేసుకోవాలి అని అతను తాపత్రయం చూస్తుంటే ఎంతోమంది అతన్ని డిసప్పాయింట్ చేసి ఉండొచ్చు అతను ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉండొచ్చు కానీ ఎప్పుడు ఏది డిసప్పాయింట్ అవ్వకుండా ఈరోజు దాకా ఇక్కడ దాకా వచ్చే రావటం అనేది నిజంగా కేవలం అభి యొక్క పట్టు వదలని విక్రమార్కుడు టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ ఎందుకంటే పర్సీవరెన్స్ అంటారు ఎట్లయినా సరే సాధించాలి సాధించాలని యాక్చువల్గా ఇది పాయింట్ బ్లాంక్ తీసినప్పుడు చాలా కాలం నుంచి ఇది ఏదన్నా చేయాలండి అని అనుకున్నప్పుడు చాలా ఓ మంది ఓటీటీ ప్లాట్ఫామ్స్లో వాళ్ళతో చూపించినా కూడా తను ముందుకు వెళ్ళలేకపోయాడు సో అతను అదృష్టం ఏంటో అతను చక్కగా యుఎస్ అమెజాన్ దీంట్లో రిలీజ్ అయ్యి నాకు వెరీ హ్యాపీగా ఉంది ఎందుకంటే అక్కడ అక్కడ మంచి రేటింగ్స్ రావటం అనేది సో ఇప్పటికైనా మనోళ్ళు ఈ ఈ సినిమాను గుర్తించాలి అదే కాకుండా ఇవాళ ఎంటర్టైన్మెంట్కి అర్థం మారిపోయింది కేవలం సినిమాల్లో చేస్తేనే కాదు సినిమా ఈజ్ పార్ట్ ఆఫ్ ది ఎంటర్టైన్మెంట్ వరల్డ్ టీవీస్ వచ్చినాయి ఓటీటీస్ వచ్చినాయి యూట్యూబ్ ఉంది ఇంకా సో మెనీ మీడియాస్ మీడియమ్స్ ఉన్నాయి సో ఖచ్చితంగా ఇవాళ ఓటీటీ ప్లాట్ఫామ్స్ మాత్రం ఏమాత్రం తక్కువ కాదు సినిమాలకి ఎందుకంటే సినిమాలకంటే మించిన బడ్జెట్స్లో ఉన్నాయి సో అభిలాంటి ఔత్సాహిక హీరోలు ఎవరైనా సరే చేయాలనడానికి మంచి ఈజీగా జరిగేటువంటి అంటే కొద్ది కష్టపడితే ఈజీగా యాక్ట్ చేయగలిగేటువంటి అవకాశం ఉన్నటువంటి మీడియం వచ్చేసి ఓటీటీ ప్లాట్ఫామ్స్ సో సో అభి నేను చూస్తే కొన్నిసార్లు నాకు కొంతమంది తెలిసిన పోలీస్ ఆఫీసర్స్ చూశాను అండ్ మామూలుగా మామూలుగా సినిమాల్లో పోలీస్ ఆఫీసర్ అంటే చాలా హైట్ ఉండి బీభత్సమైన పర్సనాలిటీ ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నారు కానీ మన సినిమాలు కూడా ఇలా చూపిస్తారు బట్ అభి స్టేచర్ హైట్ ఉండే ఒక నలుగురు ఐదుగురు పవర్ఫుల్ ఆఫీసర్స్ నాకు పరిచయం ఈ నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని చూసినప్పుడు వీళ్ళు ఇట్లా ఉన్నారు కదా వీళ్ళు ఏం చేయండి వాళ్ళు వాళ్ళు మామూలుగా టఫ్ పీపుల్ కాదు అంత గట్టి ఆఫీసర్స్ అనమాట సో అభిని చూసినప్పుడు నాకు ఆళ్ళు గుర్తు వచ్చారు అభి ఆ ఫిట్గా ఫిట్నెస్ పెంచుకొని ఆ క్యారెక్టరైజేషన్కి తగ్గట్టు చేశాడు నేను కొంతవరకు సమ్ పార్ట్స్ ఆఫ్ చూడగలిగాను పూర్తిగా నాకు చూపించలే ఇంకా అవి సో నాకు హ్యాపీ ఏంటంటే అభి ఇది ఒక ఫస్ట్ స్టెప్ కింద మేమందరం భావిస్తున్నాం ఖచ్చితంగా దీని తర్వాత అభిని స్లోగా సినిమా ఇండస్ట్రీయా ఓటీటీలు ఉన్న దేంట్లో అయినా సరే అవి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాడు ఎందుకంటే అవి మంచి వ్యక్తి ఫస్ట్ పాయింట్ మంచి మనసు ఉన్న వ్యక్తి నాకు చాలా అవి అంటే చాలా ప్రేమ ఎందుకంటే ఈజ్ లైక్ మై సన్ నిజంగా చెప్పాలంటే అవికి నేనేమి చేయలేదు అతనికి ఏదన్నా షేర్ చేసుకోవటం తప్ప నిజంగా చేయగలిగా యాక్చువల్గా అవిలో మంచి డైరెక్టర్ కూడా ఉన్నాడు నాకు తెలుసు ఈస్ వెరీ గుడ్ డైరెక్టర్ ఉన్నాడు అవిలో సో నా తెలిసి భవిష్యత్తులో అవి తన వీటిని తన వెబ్ సిరీస్ సినిమాలో డైరెక్ట్ చేసుకోగలిగేటువంటి సత్తా ఉన్న కురడు చాలా బాగా తీస్తాడు కూడా సో అవి నువ్వు ఇంకా మంచి విజయం సాధించాలి బాగా సక్సెస్ అవ్వాలి అంటే కేవలం ఒక జబర్దస్త్ కామెడియన్ గానో లేదా ఒక యాంకర్ గానో మిగలకుండా ఇంకా పైకి వెళ్ళాలని నీ పట్టుదల నిజంగా మేము అందరం అభినందిస్తున్నాం నువ్వు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతావు మా అందరి విషెస్ మా అందరి విషువల్ థింకింగ్ నీ మీద ఉంది ఆల్ ది బెస్ట్ అవి